ఇప్పుడు నేను చదవబోయే సందేశం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది కుటుంబ సభ్యులు ఎక్కడిదక్కడ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 119 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ఆయన అన్ని జగలకు రాలేడు కాబట్టి వారు ఒక పేపర్ మీద సందేశాన్ని పంపించిండు. ఆ సందేశాన్ని వినిపించిన వారి మాటగా వారు రాలేరు కాబట్టి ఈ సందేశాన్ని ఇలా తాడూరు మండలంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మీ అందరికీ కేసీఆర్ గారి తరఫున నా తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు నమస్కారం. అన్నం తిన్ననో అటుకులు తిన్ననో ఉపవాసం ఉండో 14 ఏండ్లు బేగులు తెగదేదాకా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అధికారం లేకున్నా ఉద్యమకాలంలో జెండా భుజాన వేసుకొని లాఠీలకు జైళ్లకు భయపడకుండా రేయిం బగలు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత కీర్తి మీ గులాబీ సైన్యులదే, మన టీఆర్ఎస్ పార్టీ నాయకులదే, వారికే దక్కుతుంది. ప్రజల ఆశీర్వాదం నిబ్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఉద్యమ వీరులకు ఆనాడు నవనిర్మాణ యోధులుగా ఈనాడు పట్టుదల అంకిత భావంతో పనిచేస్తున్న అపూర్వ విజయాలు సాధించి పెట్టింది. మీరే, మీరిచ్చిన బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా ఎదిగి బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఎవ్వరికీ సాధ్యం కాని ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులను తిరగరాసింది. 21 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులను ఆటుపోట్లను తట్టుకొని మొక్కబోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్మాలను ముద్దాటి గట్టి సిపాయిలు మన పార్టీ కష్ట సుఖాల్లో కలిసి నడుస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ అయి పల్లెల్లో గల్లీల్లో గులాబీ బతకాని రెపరేపలాడించి నాకు కొండంత అండగా నిలిచిన మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను. ఇతరులకు పొలిటికల్ రాజకీయం అంటే ఒక గేమ్, బీఆర్ఎస్ మాత్రం ఒక టాస్క్. రాజకీయాన్ని ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చే పవిత్రమైన కర్తవ్యంగా భావించి కొత్త పందాలను నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దాలన్న కష్టాలు కన్నీళ్లు కరువులతో అల్లాడిన తెలంగాణ ఇవాళ పచ్చని పంటలతో చిరునవ్వులతో కలకలలాడుతున్నది. ఆగమైపోయిన తెలంగాణ నేడు కుదుట పడుతున్నది. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నది. ఒక్కొక్క పథకం ఒక్కొక్క ఆనిమిత్తమై దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. కలలో కూడా ఊహించని కార్యాలను చేపట్టి అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసి చూపించిన తెలంగాణను దేశానికి నలుమూలలుగా నమూనాగా నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అడిగినవి అడగనివి, చెప్పినవి చెప్పనివి ఎన్నో పనులు చేస్తూ అందరి బంధువుగా నిలిచాం. ఏ వర్గాన్ని చిన్నపుచ్చలేదు, ఏ ఒక్కరిని విస్మరించలేదు. మనకు కులం లేదు, మతము లేదు. తెలంగాణ సమాజానికి పొత్తుల సత్తిమూట బీఆర్ఎస్ సంపదను పెంచుతూ ప్రజలకు పంచుతూ భారతదేశాన్ని సాకే 5-6 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటిగా అవతరించి ఉజ్వలంగా వెలుగొందుతున్నది తెలంగాణ. మనం ఉన్నట్లు ఇట్లా ఉంటే దేశం కథ ఇంకోలా ఉంది. 75 ఏండ్ల స్వాతంత్రం తర్వాత కూడా కోట్లాది మందికి తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. నదుల నిండా నీళ్లున్నా పొలాలకు సాగునీరు రాలేదు, కరెంటు కష్టాలు తీరలేదు,
అన్ని వరలు ఉండి కూడా భారతదేశం భంగపడుతున్నది. చైనా, సింగపూర్, దక్షిణ కొరియా లాంటి దేశాలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంటే మనం ఇంకా కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, కుమ్ములాటలతో మునిగిపోయి ముందడుగు వేయలేకపోతున్నాము. మన ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదు, దేశం బాగుండాలి. దేశాన్ని ఇన్నాళ్ళు పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తెలివి లేదు, విజన్ లేదు, సంకల్పం లేదు. అందుకే దేశానికి కొత్త ఎజెండాను నిర్దేశించి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత రాష్ట్ర సమితిగా మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టినాం. ఏదైనా పని మొదలు పెడితే కడదాకా కాడించేదాకా అలవాటు లేనిది మన ఉక్కు సంకల్పం అన్నది. కేంద్రంలో బీజేపీ పార్టీ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని నినాదం ఎత్తుకొని దేశం కోసం బయలుదేరిన మన పార్టీ అయిన కేంద్రంలో బీజేపీ పార్టీ తెగింపు దాడులు చేస్తూ తెలంగాణ ప్రగతిని అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నది. వేల దాడులు, లక్షల కుట్రలను ఛేదించి నిలిచి గెలిచిన పార్టీ మనది. నాడు భయపడితే తెలంగాణ వచ్చేదా? సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో మీరే నా బలం, మీరే నా బలగం. తెలంగాణ చైతన్యంతో తొలగిలాడిన లాడే గడ్డ, ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు. చిల్లర మల్ల రాజకీయ శక్తులను ఎప్పుడు ఆదరించదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పేగుబంధం పురిటి గడ్డపైన మరోసారి గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం. ఇది ఎన్నికల సంవత్సరం. నిరంతరం ప్రజల్లో పనికి మారిన పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ట ప్రచారాలను అప్రమత్తంగా తిప్పికొట్టాలి. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత మీ భుజం మీదే. జై తెలంగాణ, జై భారత్. ఇట్లు మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. జై తెలంగాణ.